టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రతికించుకోవాలి నాన్న. ఇప్పటికే మిమ్మల్ని దూరం చేసుకుని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం, కానీ అమ్మకి మాత్రం ఆ పరిస్థితి రానివ్వను నాన్న. మీరే నాకు ఏదో ఒక విధంగా దారి చూపించాలి నాన్న. రా సాధన. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అది ఏంటంటే, మిరియాల డబ్బా ఎక్కడుందని. ఎక్కడుందప్పా? అది ఇక్కడ ఎందుకు ఉంటుంది? అక్కడ కదా ఉండేది. అవును కదా. సరేనమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. అమ్మా, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, మరి ఇంకా ఎందుకు? అలాంటిదేమీ లేదే. అమ్మ గురించి ఈ కూతురికి తెలీదా? నాకు తెలియకుండా నువ్వేదో దాచిపెట్టి నా దగ్గర మేనేజ్ చేస్తున్నావు. నేనా? నేనే దాచట్లేదే. వయసు అయిపోతుంది కదా, అందుకే కొంచెం మతిమరుపుతో ఏదెక్కడ పెడుతున్నానో తెలియక. అవునా? నేను చూడనా మరి. వద్దు సాధన, 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 అదేం లేదమ్మా, నా మాట విను. నువ్వు ఉండమ్మా. అయ్యో సాధన, ఏం లేదమ్మా, నా మాట విను. సాధన, నా మాట విను.
ఏంటమ్మా, ఎవరికి తెలియకుండా డబ్బులు దాచుకుంటున్నావు? నీకోసమే సాధన. నా కోసమా? అవునమ్మా, ఈ ఇంట్లో అందరి కోసం నువ్వున్నావు, కానీ నీకోసం మేమేమీ చేయలేకపోతున్నావు. నీకేమైనా చెయ్యాలన్నా కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. నువ్వు నీకోసం కాకుండా అందరి గురించి ఆలోచిస్తావు. నేను నీకోసం మాత్రమే ఆలోచిస్తానమ్మా. పెళ్ళేడుకొచ్చిన అమ్మాయివి, పెళ్లి టైంలో ఈ డబ్బు దేనికో దానికి ఉపయోగపడుతుంది. అందుకే నీకు తెలియకుండా ఇలా దాచిపెడుతున్నాను. ఇదిగో చూడు, నీకు మరీ మరీ చెప్తున్నాను, ఇందులో ఉన్న డబ్బు నువ్వు ఎవరికోసం తీయడానికి వీల్లేదు. నేను కూడా తీను, సరేనా? ఇలా ఇవ్వు. సరే, నా కొట్టు వెయ్యి. ఒట్టు వేయి సాధనా. అలాగే మీనాక్షి, ఇప్పుడు సంతోషమా? మనకి నాన్న దూరం అయ్యారు, కానీ మాకు నువ్వు దూరం అవ్వకూడదు. నిన్ను నేను కాపాడుకోవాలి. ఈ డబ్బులు ముట్టనని నీకిచ్చిన మాటని తప్పుతున్నాను. నన్ను క్షమించమ్మా, నాకు వేరే దారి కనిపించడం లేదు. Oh, oh, oh.